टेक्नोलॉजी की आजुनेनी प्रचार चेसुकुने चंद्रबाबु नायडु गारु चिवरिकी आ टेक्नोलॉजी तोने देश सार्वभौमाधिकारानिकि प्रमादं वच्चे रीतिलो मेगासिस स्पाईवेर नु वाडिनटुवंटि उदंतं వెలుగులోకి రావడం మనం అందరం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా ఈ పెగాసస్ స్పైవేర్ ని వాడినట్టుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు నిన్న చెప్పడం జరిగింది. ममता बेनर्जी गारु चाला सीनियर मोस्ट पॉलिटिशियन नैतिक विलुवलु कलिगिनटुवंटि ओक राजकीय वेत्तगा प्रचारंलो उन्नटुवंटि वारु अंते कादु आमे चेप्पिंदि एक्कडो स्टेट्मेंट कादु वारी फ्लोर आफ् दि हाउस शासन सभलोने आन रिकॉर्ड चाला स्पष्टंगा चेप्पिनटुवंटि अंशं एमिटंटे चंद्रबाबु नायुडु गारु नाडु अधिकारंलो उन्नप्पुडु पेगासस स्पाईवेयर नु कोनी उपयोगिंचाडु अनेटुवंटि माट ఒక ముఖ్యమంత్రి చెప్పారు. అవి మా రాజకీయ మిత్రురాలు కాదు, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ పచ్చద్ది కాదు. ఒక విధంగా చెప్పాలంటే వారందరూ కొంతకాలం ఒకే బోటులో ప్రయాణం చేసినటువంటి వారు. 2019 లో వారు ఒక ప్రత్యేకమైనటువంటి కూటమిగా ఏర్పడి మోడీకి వ్యతిరేకంగా ఉండాలని నిర్ణయించుకొని చంద్రబాబు నాయుడు గారి పక్కనే నుంచి చెయ్యి ఎత్తినటువంటి మమతా బెనర్జీ గారు నిన్న ఫ్లోర్ లో హౌస్ ఆఫ్ ది ఫ్లోర్ లో ఆమె చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత నాకు అర్థం కాల గుమ్మడికాయల దొంగ అనగానే భుజాలు దడుకునే కార్యక్రమంలో చాలా మంది వాళ్ళ వచ్చి ఈ పెగాసస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మాకు ఈ పెగాసస్ తో ఏమీ సంబంధం లేదని, మేము అలాంటి వారం కాదని ఎందుకు స్టేట్మెంట్ ఇస్తున్నారో నాకు అర్థం కాల. మేమేమోలేదే ఈ పెగాసస్ మీరు వాడారని మేమేం ఇవ్వాలనలేదే. అనకపోయినప్పటికీ కూడా ఇవాళ ఆనాడు ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు వచ్చి ఇవాళ దీనికి సమాధానం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకు ఈ సమాధానాలు ఇస్తున్నారు? ఆయన ఒకడే కాదు, ఆయన పార్టీకి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన పార్టీకి సంబంధించినటువంటి అతిరథ మహారథులందరూ వచ్చి ఈ పెగాసస్ గురించి ఒక స్టేట్మెంట్ మీద ఒక స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ మీద ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. మేము ఇంతవరకు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి. ఇదే నా ప్రశ్న, ఇటు ఎందుకు ఇలా చేస్తున్నారు? గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే వరసనే బుదాలు తడుముకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటే దీనిలో ఏదో ఉంది. ఖచ్చితంగా మీరు ఈ పెగాసస్ ని వాడారు, వాడి ప్రత్యర్థిని దెబ్బతీసేటటువంటి కార్యక్రమం చేశారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం.